విద్వాను బులుసు సీతారామశాస్త్రి విరచిత సంపూర్ణ నీతి అనంతరము రాజకుమారులు విష్ణుశర్మతో ఆర్య మీ దయవలన మిత్రభేదము శాంతముగా వింటిమి విగ్రహము విన కుతూహలముతో నున్నాము అని పలుక ఇటులు చెప్పదొడగను సమాన బలము గల హంసలకు మయూరములకు విరోధము కలిగినప్పుడు వాయసము శత్రుమందిరమందుండి నమ్మించి హంసలను వంచినది మీకాథ వివరించెను వినుడుగర్భుని వృత్తాంతము కర్పూర ద్వీపమున పద్మకేళి అను పేరనొప్పు ఒక చెరువు కలదు అందు హిరణ్యగర్భుడను రాజహంస నివసించుచుండెను అది జలచరములకు పక్షులన్నిటిచే పక్షిరాజుగా అభిషేకమొందెను ప్రజలు చక్కగా నడుపు నాయకుడు లేకున్నచో కర్ణధారుడు లేని నావబలే ప్రమాదమొందుదురు ప్రజను రాజు రక్షించినచో ప్రజ రాజును కాపాడును పెంపు సేయుటుకన్నా ఉన్నదాని రక్షణము లేకున్నా పోషణమునకు అవకాశమై ఉండదు కదా ఒకనాడు రాజహంస చక్కగా పరువబడిన కమలపర్యంకమును కూర్చుండి పరివారముతో కొలువుదీరియుండెను అప్పుడు దీర్ఘముఖమను ఒక కొంగ ఎచటి నుండియో వచ్చి ప్రభువునకు నమస్కరించి కూర్చుండెను రాజప్పుడు దీర్ఘముఖుడా నుండి దేశాంతరమునుండి వచ్చియుంటివిశేషములేమైనానున్న చెప్పుము అనెను అప్పుడా బకము ప్రభు గొప్ప విశేషము కలదు అది తమకు మనవి చేయుటకై తొందరపడి వచ్చితిని జంబూద్వీపమున వింధ్యమును పేరుగల కలదు అచట చిత్రవర్ణుడన మయూరము పక్షులకు ఉండెను నేనొక అడవిలో తిరుగుచుండగా చిత్రవర్ణుని అనుచరులు నన్ను చూచి నీ వెవడవు ఎచట నుండి వచ్చితివి అని అడుగా నేనిటలు చెప్పితిని కర్పూర ద్వీపమునకు చక్రవర్తి అయిన హిరణ్య గర్భుడను రాజహంసుని అనుచరుడును దేశాంతరములను చూడవలైన వేడుకతో ఇచ్చటికి వచ్చితిని అప్పుడు వారు మీ దేశము మా దేశము చూచితివి కదా ఈ రెండు దేశములలో ఏది ఉత్తమమైనది ఏ దేశపు రాజు యోగ్యుడు సమర్థుడునై ఉన్నాడని ప్రశ్నింప ఇటులంటిని ఏమి పలుకుచుంటిరి చాలా భేదము కలదు కర్పూర ద్వీపమనగా కేవలము స్వర్గమే మరియు రాజహంస అపర దేవేంద్రుడు ఈ మరుస్థలమున పడియున్నచో మీకేమి ప్రయోజనము మా దేశమునకు రండు నా పలుకులకు వాటికన్నింటికీ కడుంగడు క్రోధము కలిగినది అది ఉచితమే ఎట్లన పామునకు పాలు పోసి పెంచిన వాని విషము వర్ధిలినటులు మూర్ఖులకు అనరించిన మంచి బోధ వారికి కోపము గాని శాంతి నొసగదు మరియు ఎరుక కలవానికి గాని మూర్ఖునకు ఎన్నడూ బోధింపరాదు వానరములకు ఉపదేశించి పక్షులు స్థానభ్రష్టములైన కథ ఒకటి కలదు దాని నెరిగింతును వినుము వానరములకు బోధ చేసి చెడిన పక్షుల కథ నర్మదా తీరమున ఒక విశాలమైన బూరుగు చెట్టు కలదు అచట గూళ్ళు కట్టుకొని పక్షులు కొన్ని సుఖముగా వాసము చేయుచుండెను వర్షాకాలమున ఒకనాడు అచట ఆకశమంతయు మబ్బులు ఆవరించి ధారాపాతముగా వాన పడెను కొన్ని వానరములు వానకు తడిసి చలికి బాధపడుచు బూరుగు చెట్టు క్రిందకు చేరినవి వాని పట్ల జాలి కలిగి పక్షులు ఓ వానరములారా మేము మా అల్పశక్తిగల ముక్కులతో ఎట్లో తృణములు సేకరించి గూండ్లు కట్టుకుని యుంటిమి కరచరణాదులు కలిగియు మీరిట్లేల దుఃఖపడవలెను అని పలికినవి పక్షుల పలుకులు వినుసరికి కోతులకు అసూయ కలిగినది చలిగాలి తగులని గూండ్ల నడుము సుఖముగా నుండి ఈ పక్షుల మనలను నిందించుచున్నవి వాన వెలిసిన తర్వాత వాని పని పట్టింటుము అని కూడబలుక్కొని వానరములు ఆ బూరుగుచిట్టెక్కి పక్షిగూండ్లన్నింటినీ భగ్నపరిచి గ్రుడ్లను చిదిపి క్రింద పడవే కావున మూర్ఖులకు బోధింపరాదు అని దీర్ఘముఖుడు పలికిన మాటలు విని రాజహంస పిమ్మట ఆ పక్షులేమి చేసినదియో చెప్పుము అని అడిగను మరలా బకము ఇట్లు చెప్పదొడగెను ఆ పక్షులు కోపగించి రాజహంసను రాజును చేసినవారెవరు అని ప్రశ్నించినవే మీ మయూరమునకు రాజ్యాభిషేకము చేసినవారెవరని నేను కోపమును ప్రశ్నించితిని నా ప్రశ్నకు అలిగి అవి నన్ను చంప సిద్ధపడినవి నేనూరకుండక నా విక్రమము కొంత చవి చూపితిని స్త్రీలకు సిగ్గు సొగసు కూర్చున్నట్లు పురుషులకు నోర్మి ఒకప్పుడు భూషణమగును కాని పరిభవము రాబోనప్పుడు విక్రమింపక తప్పదు కదా అన రాజహంస తన బలము బలమూ బలము చక్కగా పరిశీలించి తారతమ్యము గుర్తింపనివాడు శత్రువలసే అవమానింపబడును అది గ్రహింపక వాగ్దోషము ఒనరింపరాదు చిరకాలము పులిచర్మము కప్పుకొని సస్యముతో నిండిన సుఖముగా తిరుగుచు వాగ్దోషము వలన ఒక చనిపోయినది నీకా కథ వినిపింతునని బకముతో ఇట్లు చెప్ప కథ హస్తినాపురమున విలాసుడను నామముగల చాకలి ఒక్కడు కలడు వాని గాడిద బరువు మోసిమోసి నయ్యను దాని చూచి ఆ రజకుడు పులితోలు సంపాదించి దానిపై కప్పి అరణ్య సమీపమున ఒక పంట చూచి పులి అని భ్రమసి పొలము కాపులు పారిపోవజరి కొంతకాలము అట్లు గడిచిన వెనక ఒక పొలము కాపరి గల కంబళము కట్టుకుని విల్లమ్ములు సిద్ధపరచుకుని ఒకచో దాగి ఉండిను స్వేచ్ఛతో సస్యములు తినుటచే బలిసిన ఆ గార్ధవము అతని చూచి వేరొక గాడిదయని భావించి జాతి స్వభావముచే బిగ్గరగా పెట్టుచు ఎదురుగా పరుగుడెను సస్యరక్షకుడు ఆ బట్టి అది పులి కాదని నిశ్చయించి అవలీలగా దానిని చంపివైచెను కావున పరబలము ఎరుగుగా వర్తింపరాదు వాగ్దోషమునకు పూనుకొనరాదు అని రాజహంస చెప్పినది విని దీర్ఘముఖుడు మరలా ఇట్లు చెప్పదడుగెను ఆ పక్షులు నా పలుకులు విని ఓ దుష్టబకమా మా భూమి ఎందు మా స్వామిని ఆక్షేపించుచుంటివి ఇది మాత్రమో క్షమింపరానిది అని చెప్పుచూ అవి అన్నయూ ముక్కులతో నన్ను పొడిచి కోపముతో ఇట్లు పలికినవి ఓ మూర్ఖుడా మీ రాజైన హంస సర్వవిధములా మృదువైనవాడు వానికి రాజ్యాధికారము నిండు సున్న ఏలయన మిక్కిలి మెత్తనివాడు అరచేతి ఎందలయ్యర్ధమునైనా జాలుడు అట్టివాడు నేలను ఎట్లేలగలుగును వానికి రాజ్యాధికారం ఎట్లు పొసగును మరియు నీవు కూపస్థమండూ కమవు కాబట్టియే వానిని ఆశ్రయింపుమని మాకు ఉపదేశించుచుంటివి ఫలఛాయా సమన్వితమైన వృక్షమును ఆశ్రయించినచో దైవికముగా దాని ఫలములు అనుభవింపజాలకున్నను దాని నీడననుభవించుటకు ఏ ఆటంకము ఉండదు కావున ఘనులను ఆశ్రయింపబలయనే గాని హీనులను ఎన్నడూ ఆశ్రయింపరాదు క్షీరమైనను గవండ్లదాని హస్తమును పడినచో మద్యమని తలపబడును గుణరహితమైన ఆశ్రయమును పొంది ఘనుడు కూడా అల్పుడుగా కానబడును మహాగజము చిన్న యద్దమున అల్పజంతువుగా కానబడును కదా అతి సమర్థుడగు రేని పేరు చెప్పుకునను ఒకప్పుడు ఫలసిద్ధి కలుగును చందమామ పేరు చెప్పుకొని చెవుల పిల్లలు సౌఖ్యమొందిన కథ యొక్కండు కలదు కథ తెలుపుదుము వినుము చంద్రుని పేరు చెప్పుకొని మేలొందిన కుందే కథ ఒకప్పుడు వానలు నేమి దాహపీడితమైన ఏనుగుల గుంపు తమ స్వామిని చేరి ప్రభూ మనకిక జీవనోపాయమేమి క్షుద్రజంతువులైన మునుగుటకు తగు గుంట కానరాదు మనము స్నానమునరించుటకు తగు లేక మృతప్రాయులమై ఉన్నాము మనమేమి చేయుదము ఎచటికి పోవదము అని విలపింప గజరాజు కొంత దూరము తిరిగి నిర్మల జలముతో నిండిన ఒక చెరువు కనుకొని వాని బాధ తొలగించెను ఏనువులన్నీ ఆ మడువును వచ్చుచూ పోవుచుండ గట్టున నివసించుచున్న కుందేళ్లు వాని పాదముల త్రొక్కుడిచే మడియుచుండెను వానిలో శిలీముఖుడను ఒక కుందేలు ఈ ఏనుగుల గుంపు దప్పికచే ఇట్లు రోజు ఈ చెరువునకు వచ్చుచుండును అందువలన మన కులమంతయు నశించునట్లున్నది అని పలుక విజయుడను ఒక ముసలి కుందేలు విషాదమునందకుడు నేను దీనికి ప్రతిక్రియ చేయగలను అని శపథము చేసి వెడలేను ఏనుగు స్పర్శమాత్రముననే చంపగలదు పాము కాటుచే మరణము కలిగించును భూపాలుడు పరిపాలించుచునే ప్రజను హతమార్చును దుర్జనుడు నవ్వుచునే హాని కలిగించును కావున కొండ మెక్కి మరియు గజనాయకునితో సంవాదమునకు దిగుదును అని ఆలోచించి విజయుడు అట్లు గిరిశిఖరెక్కెను అంతలో గజరాజు వచ్చి అతని చూచి నీ వెబడవు ఎజట నుండి వచ్చితివని ప్రశ్నింప నేను చెవుల పిల్లిని భగవానుడుకు చందమామ నన్ను నీ కడకు అనుప వచ్చితిని అని జవాబిచ్చను నీవు వచ్చిన పని ఏమని హస్తి హస్తడుగా విజయుడు ఇట్లనియను శస్త్రములు ఎదుట కానబడుచున్నను యథార్థము పలుకువలనే గాని మరుగుపరుపరాదు కావున దూత ఎల్లప్పుడూ వధింప అనర్హుడు నేను చంద్రుని ఆజ్ఞప్పును నుడువుచుంటిని వినుము ఈ చంద్ర సరోవరము కాపాడుచున్న శశకములను నీవు బాధించుచుంటివి నీవు చేయు పని కడు అనుచితము చిరకాలము నుండి అవి నా రక్షణమున ఉన్నవి కావుననే నాకు శశాంకుడని ప్రసిద్ధి కావున జీవితమందు ఆశ కలదేని ఇంకెన్నడూ ఈ సరోవరము చెంతకు రావలదని చంద్రభగవాను సందేశము అని పలుక ఆ గజపతి చంద్రభగవానుడిప్పుడు ఎచటనున్నాడని అడిగను దానికి విజయుడు మీ త్రొక్కుడిచే నశింపగా మిగిలిన కుందేళ్లను ఓరడించ నిమిత్తము ఈ సరసునకు వేంచేసి ఉండి నన్ను నీ కడకంపెనని అనెను అది విని ఆ గజము కరుణింపు తెలియక ఈ తప్పు చేసితిని ఇంకెన్నడూ ఇట్టి పని జరగదు అని పలికి మీ స్వామిని పరి చూపుము ప్రణామమనరించి చోటికి పోవుదునని గజము కోరిను అట్లయినా నీవు ఒంటరిగా రమ్మని అర్ధరాత్రమున ఏనుగును తీసుకునిపోయి నిర్మల జలము నడుమునున్న చంద్రబింబము చూపి స్వామి సమాధి అందున్నారు కావున నెమ్మదిగా నమస్కరించి వెడలిపోమ్ము కాదేని సమాధి భంగమునకు అతడు మిక్కిలి కోపించును అని శశకము చెప్పెను ఏనుగును మిక్కిలి భీతిల్లి అట్లే వందనమాచరించి వెడలిపోయెను కుందేళ్లు ఆ దినమునుండి నిర్భయముగా తమ తమ తావులందు వసించి సుఖముగా కాలక్షేపము చేయుచున్నవి అని ఆ పక్షులు చెప్పిన పలుకులకు నేను మా ప్రభువుకు రాజహంస మహాప్రతాపవంతుడు అతడు ముల్లోకములు ఏలగల దిట్ట ఒక రాజ్యమే అననేల అంటిని దీర్ఘముఖుడు చిత్రవర్ణుని దర్శించుట అప్పుడవి కోపించి వారి రాజుకు వద్దకు నన్ను చేర్చి ప్రభు అవధరింపు ఈ దుష్టముకు కొంగ మన దేశమును సంచరించుచూ దేవరను ఆక్షేపించుచున్నది అని విన్నవించినవి ఈతడవడు అని రాజడుగా హిరణ్య గర్భుడు రాజహంసుని అనుచరుడు కర్పూర ద్వీపము వచ్చినాడు అని తెలిపినవి గురుద్రము నన్నిట్లు ప్రశ్నించెను మీ రాజ్యమున ముఖ్యమంత్రి ఎవరు సకల శాస్త్రమర్మములు ఎరిగిన సర్వజ్ఞుడను చక్రవాకము మాకు మంత్రి అని నేనంటిని ఇది ఉచితముగానున్నది మీ మంత్రి స్వీయ దేశస్థుడే దేశస్థుని కులాచారముల శుద్ధుడైన వాని వ్యసనములు లేనివానినీ మంత్రజ్ఞుని పండితుని కోశము పెంపొందింపగలవాని మంత్రిగా నియమించుకునవలైనని ఆర్యులు పలుకుదురు అని ఆ గుర్ధ్రము చెప్పుచుండునంతలో అసటి చిలుక కల్పించుకుని ఇట్లనెను ప్రభూ కర్పూర ద్వీపము మునగనవి జంబూ ద్వీపమున అంతర్గతమైన చిన్న దీవులు వానిపై అధికారము దేవరవారిదే దానిక రాజు అవునవును రాజు మత్తుడు శిశువు ధనికుడు అలభ్యములైన వాచింతురు సులభముగా లభించు లభించువాని ఉపేక్షింపవలేను అని పలుక అప్పుడు నేను మాట్లాడిన మాత్రము ఆధిపత్యం లభించినట్లయినా మా ప్రభువునకు జంబూ ద్వీపముపై అధికారం కలదు అని అంటిని దీనిని నిర్ణయించుట ఎట్లు అని చిలుక ప్రశ్నించను దీనిని నిర్ణయించునది యుద్ధమే అని నేను బదులు పలికితిని అప్పుడు రాజు మీ స్వామి కడకేగి సిద్ధపరుపుమని నుడివెను మీ దూతను కూడా నా వెంట పంపుడని నేనన రాజు మీలో దూతగా నెవ్వరు వెడలుదురు భక్తుడు గుణవంతుడు పవిత్రుడు సమర్థుడు శత్రుమర్మములను ఎరుగగలవాడు దూత కృత్యమునకు అర్హుడని పలుక గుృధ్రము ఇట్టివారు పెక్కుమంది కలరు కాని వారిలో బ్రాహ్మణుడే పంపదగువాడు అతనికి రాజధనమందు అపేక్షయుండదు అను మాటలు పలుక రాజు అటులైన చిలుకయే ఈ పనికి వెడలవలేను ఓ సుఖమా నీవు ఈతనతో ఏగి నా అభిలాషను రాజహంసకు ఎరింగింపు అని ఆజ్ఞాపించను ఆ యాజ్ఞ విని యాజ్ఞకు విధేయుడను కాని ఈ బకము కడు దుష్టమైనది కావున దీనితో వెళ్లజాలను దుష్టులు అనరించు నేరమునకు ఫలితము వారి వెంటచను సాధువులు అనుభవింతురు సీతను రావణుడు అపహరింపగా మహోదధికి బంధనము కదా కావున దుష్టునితో వసించుట పయనము చేయుట యుక్తము కాదు కాకస్నేహము వలన ఒక హంసయు ఒక వర్తక పక్షియు హాని చెందను నీక కథ ఎరింగింతును వినుము కాక కాకస్నేహమున మరణించిన హంస కథ ఉజ్జయిని మార్గమున ఒక జువ్వి చెట్టు కలదు అతట హంస కాకములు వసించుచుండెను గ్రీష్మకాలమున ఒకనాడు బాటసారి ఒకడు మార్గశ్రాంతుడై ఆ చెట్టు నీడను విల్లమ్ముల నిడుకొని నిదురించెను క్షణకాలమున అతని ముఖము నుండి నీడ తొలగిపోయాను ఆతని ముఖమున గాటమగు ఎండ సోకుచుండెను అది చూచుచున్న చెట్టుమీది ఎంచకు జాలి కలిగెను అది తన రెక్కలు అతని ముఖముపై నీడ నీడపడినట్లు విప్పియించెను కొంతసేపైన పిదప నొందిన ఆతడు నోరు తెరచి ఆవులించెను అప్పుడు పరసుఖమును సహింపనిదియు సహజముగా దుష్టమైనదియు అగు కాకి అతని నోట రెట్టవైచి పారిపోయాను తలపై తలపైకెత్తి చూసుసరికి హంస కానబడియే ఈ పని చేసినది ఇదియే అని తలచి అతడు తన వింటిచే కొట్టి దాని చంపివైను కాకస్నేహము వలన చనిపోయిన వర్తక పక్షి కథ ఒకప్పుడు గరుడయాత్ర నిమిత్తమై పక్షులు బయలుదేరి సముద్ర తీరమునకు ఏగినవి అప్పుడొక వెంట ఒక కూడా చనుచుండెను గోపాలుడొకడు పెరుగు కడవ తలపై నిడుకుని పోవుచుండెను కాకి ఆ కాకిండయందలు పెరుగు మాటిమాటికి దొంగలించి తినుచుండెను పెరుగుకుండ క్రింద నుంచి గొల్లడు పైకి చూచుసరికి కాకవర్తకములు కానబడియే అదనరిగి కాకి పారిపోయేను ఆ వర్తక పక్షి నిజముగా నిరపరాధి కావున మెల్లగా ఎగురుచుండా గొల్లడు దానిం పట్టి నేనిట్లు చెప్పవలసి వచ్చెను ఆ సుఖము ఇట్లు పలుకుగా నేనిట్లంటిని సోదర సుఖమా ఇట్లు పలుకుట తగదు నాకు ప్రభువు ఎంతయో నీవూ అంతియా నా మాటలకది అగుగాక దుష్టుల పలుకులు ప్రియముగా కానబడినను అకాల కుసుమముల వలె సంజనకములు అగును నీ మాటల వలననే నీ దుర్జనత్వము వెల్లడి అగుచున్నది భూపాలు ఇరువురకు యుద్ధకారణము నీ మాటయే కదా అని బదులాడెను అప్పుడు రాజును నన్ను తగు రీతి సత్కరించి పంపెను చిలకయో వెనక నుండి వచ్చుచుండెను ఈ వృత్తాంతమంతయో చిత్తగించి కర్తవ్యమాలోచింపుడని దీర్ఘముఖుడు రాజహంసతో పలికెను అప్పుడు మంత్రియగు చక్రవాకము ఇట్లనియను దేవా ఈ కొంగ విదేశములకు కూడా నేగి తనకు తోచిన రీతి రాజకీయములు నడిపెను ఇట్టిదియే ఊరు ఒసగి అయినా వివాదము ఉడిపిికొన విజ్ఞుని లక్షణము కారణము లేకున్నను వివాదమునకు దిగుట మూర్ఖుని చిన్నె ఆ పలుకుల విని రాజహంస నిందించుట వలన ఏమి లాభము ప్రస్తుత కర్తవ్యము ఆలోచింతము అనియను అప్పుడు మంత్రి స్వామి ఏకాంతమును మాట్లాడుదము వర్ణాకారనేత్రముఖ సంజ్ఞాతులచే మనసును ఊహింపగలరు కావున మంత్రాలోచనము రహస్యమున చేయదగును అను పలుకులు విని ఇతరులందరూ వెడలిపోయి అప్పుడు చక్రవాకము ప్రభు నాకిట్లు తోచుచున్నది మన ఉద్యోగులలో ఎవరో ఒకరు ఇట్లీ బకమును పురిగలిపిందురు వైద్యులకు రోగార్థుడు అవసరము ఉద్యోగులకు వ్యసన పరుడు ప్రభువు ప్రియుడు పండితులకు మూర్ఖుడన్న వింత సత్పురుషులకు మాత్రము మంచి విషయములందు ఇష్టము అని పలికెను దానికి రాజు అగుగాక కారణము పిమ్మట నిశ్చింతము ముందు కర్తవ్యము నిరూపింపవలేను అనిను అప్పుడు చక్రవాకము దేవా ఒకని పంపవలేను పిమ్మట వారి జాడ బలాబలములు ఎరుంగదగును పరరాష్ట్రములందలి కార్యాకార్యములు ఎరుగజాలిన రాజు నిక్కముగా అంధుడు ఆ దూత ఒక విశ్వాసపాత్రుడగు అనుచరుని తీసుకుని మేలు ఒకడు అతడి నుండి అతడి మంత్రకార్యము చక్కగా రహస్యముగా రెండవ రెండవవానికి తెలిపి పంపగలడు గూఢచారుడు రెండింట రెండింటా చరించువాడగుట మంచిది కావున ఈ బకమునే పంపుము ఇట్టి బకమునే సహాయనుగా పంపుము ఈ సంగతి రహస్యముగా గావింపు మువ్వురి శివులు పడిన మంత్రాలోచనము వెల్లడి అయిపోవును కావున రాజెప్పుడు మూడవవాడుగా మంత్రాలోచన చేయరాదు మంత్రము భగ్నమైనందున కలుగు అనర్ధములు చక్కబరుప అసఖ్యములు అని నీతి విధులు పలుకుదురు అను మంత్రి మాటలకు రాజు ఆలోచించి నాకు తగిన గూఢచారుడు లభించినాడని పలికెను దానికి మంత్రి అట్లైన సంగ్రామమున విజయము లభించినట్లే అనెను చిలుక రాయబారము ఇంతలో ద్వారపాలకుడు వచ్చి నమస్కరించి జంబూద్వీపము నుండి వచ్చిన ఒక సుఖము తమ దర్శనార్థము ద్వారమున నుండెనని విన్నవింప రాజహంస చక్రవాకము వైపు చూచెను అప్పుడు చక్రవాకము ఆతనిని అతిథిభసం దుంచుము పిమ్మట చూడవచ్చునన ద్వారపాలకుడు ఆతని తీసుకుని వెడలిపోయాను రాజు జక్కబతో మనకి యుద్ధము అన చక్రవాకము యుద్ధము చేయరాదు ముందుగానే యుద్ధమునకును స్వభూమి త్యజించుటకును అనాలోచితముగా ప్రభువును ప్రోత్సహించున అతడు దుష్టమంత్రి అనబడును శత్రువులను రణముచే జయింపవలనని ఎన్నడూ తలపరాదు యుద్ధములో జయమెవరికగునో ఏరికెరుక సామధాన భేదములలో ఏ ఒకదానిచే గాని లేదా అన్నింటిచే గాని వైరులను సాధించుటకు యత్నింపవలేను యుద్ధమును చొరపడి ఎర్రల సామర్థ్యము చవిచోడనంత వరకు అందరూ సూరులే ఇక యుద్ధము సమీపించినదను సంగతి గమనింపదగినది సకాల ప్రయత్నము వలన కృషి ఫలించునట్లు నీతి చక్కగా రక్షింపబడినచో చిరకాలము ఫలింపగలదు యుద్ధము దూరముననున్నప్పుడు భయమును సమీపించను కొలది శూరత్వమును మహాత్ముల లక్షణములు ఆపద కలిగినప్పుడే మహాత్ముడు ధైర్యమునందగలడు తొందరపాటు సకల సిద్ధులకు కడు అంతరాయము అతిశీతలమైన జలము పర్వతముల కదల్చివేయలేదా మరియు మయూరరాజుకు చిత్రవర్ణుడు మహాబలుడు బలవంతునితో సంగరము కానరాదు ఆ యుద్ధము తగరు కొండను కాలము కానప్పుడు సంకోచముంది అవమానమైన సహింపదగును సమయం సంప్రాప్తించినప్పుడు నీతిజ్ఞుడు క్రూరసర్పము వలె విజృంభిను నదీ వేగము తృణములను సమానముగా పెకలింపగలుగునట్లు ఉపాయశాలి ఎట్టివానినైనా ఉన్మూలింప శక్తుడగును కావున ఆ దూతను రావించి డి వరకు కాలయాపన చేయదగును ఏలైనా కోటయందున్న ఒక్క యోధుడు బయట నూరుగురితో పోరగలడు నూరుగురైనచో లక్ష మందితో యుద్ధము ఓనరింపవచ్చును కావున దుర్గమందు ఇట్టి విశేషము కలదు దుర్గమను లేని రాజు తెప్పనుండి జారిన మనుజుని వంటివాడు అట్టివాడు శత్రు సులభుడు దుర్గమ చుట్టూ పెద్ద అఖాతము తవ్వింపవలయను ఉన్నతమైన ప్రాకారము ఉండదగును కొండలను గాని నదులను గాని వనములను గాని ఆశ్రయించి ఉండవలేను విస్తీర్ణత అతి విషమత్వము జలసమృద్ధి సమృద్ధి కట్టెల సమృద్ధి ప్రవేశము అపసారము అన్నవి దుర్గమునకు సప్త సంపదలు అనబడును అని చక్రవాకము పలుక రాజహంస దుర్గ సన్నాహమున ఎవరు నియమింపదగుదురు అన చక్రవాకము మరల ఇట్లనియే ఎవడు ఏ పనియందు సమర్థుడో వాడా పనియందు నియోగింపదగినవాడు శాస్త్ర పండితుడు కూడా వ్యవహార అనుభవము లేమి ప్రమాదము అందుట కలదు కావున సారసపక్షిని రప్పించుట యుచితము ఆ ప్రకారము పిలువబడి వచ్చిన పక్షితో రాజు ఇట్ల నేను ఓయి సారస నీవు శీఘ్రముగా ఒక దుర్గము నిర్మింపుమన ఆ సారసము ప్రభూ ఇప్పటికిప్పుడే దుర్గము సునిర్మితమై ఉన్నదనియే భావింపుము ఈ మహాసరోవర మధ్యమందల ద్వీపమున ద్రవ్యములన్నీ చేర్చుటయే తరువాయి అన్నిటికంటే ఆహార సంగ్రహమే కడుంగడు ముఖ్యము ముఖమున మణులుంచినూ ఆహారము లేనిదే ప్రాణధారణము అసంభవము కదా సర్వరసములకు ఉత్తమము లవణము అది లేని ఏ వ్యంజనమైనను గోమయతుల్యమగును అని విన్నవింప రాజు అటులైన త్వరితముగా పోయి సకలము సమకూర్పుము అని ఆజ్ఞాపించినంతలో ప్రతీహారి ప్రవేశించి దేవా సింహళ ద్వీపము నుండి మేఘవర్ణమును వాయసము సపరివారముగా అరుదించి భవతీయ దర్శనాపేక్షతో ద్వారమం దుండెనని విన్నవించెను హిరణ్యగర్భుడు మేఘవర్ణుని కొలువున చేర్చుకొనుట కాకములకు బహు విషయములు తెలియునుగాన చేర్పదగును అని రాజు పలుక చక్రవాకము నిజమే గాని కాకము స్థలచరము మరియు శత్రుపక్షమున ఉద్యోగి కాన ఎటులు చేర్పదగును ఆత్మపక్షము విడిచి పరపక్షము చేరు మూఢుడు నీలివర్ణపు నక్కవలే పొరలచే హాని నొందును నీక జంబుకము గాథ తెలుపుదును వినుము ఆత్మపక్షము విడిచి పరపక్షము చేరి మరణించిన నక్క కథ ఒక ఎరణ్యమున ఒక జంబుకము కలదు అది ఒకనాడు నగర పరిసరముల యందు స్వైరముగా తిరుగుచు ప్రమాదమున ఒక నీలిమందు కుండయందు పడెను పడి దాని నుండి లేవజాలక ప్రాతకాలమున చనిపోయిన దానివలే నటించెను అప్పుడు యజమానుడు వచ్చి అది చచ్చినదని తలచి దూరముగా పారవైవ అది అతడి నుండి పారిపోయాను అనంతరము అది అడవిలోనికి పోయి తన నీలవర్ణము చూచుకుని ఇట్లు తలపోసెను నా రంగిపుడు ప్రశస్తమైనది కావున నేను నా గొప్పదనము చాటుకొనవలదా అని ఆలోచించి తన జాతి నక్కలను పిలిచి నేను నాకి వనదేవత స్వహస్తములతో వనరాజ్యమున ఔషధి అభిషేకం మనరించెను కావున నేటి నుండి ఈ నా యాజ్ఞచే వ్యవహారములు నడుపుకొనవలయెను అని పలుక నక్కలన్నీ దాని వర్ణ విశేషము చూచి సాష్టాంగ నమస్కారములు చేసి దాని యాజ్ఞకు అంగీకరించెను ఈ రీతిగా సకల దానికి లభించెను అనంతరము ఆ జంబుకము జాతివారులందరి సహాయ ప్రోత్సాహములచే ఘనతను పిమ్మట ఆ జంబుకంబునకు వ్యాఘ్రములు సింహములు మున్నగు మహాసత్వములు కూడా పరిజనులై కొలువజొచ్చెను ఇట్లు జరుగుచుండగా ఒకనాడు ఆ నక్క సభలో తన జాతి చూచి సిగ్గిలి అవమానించి దూరముగా తరమగొట్టెను అందుచే నక్కల కన్నింటికి మిక్కిలి ఒక వృద్ధ కడమవాని చూచి చింతింపకుడు మనకు అవమానము కలిగించిన ఈ జంబుకము నశించి ఉపాయము ఒండు కలదు మనము దాని రహస్యము ఎరుంగుదుము నీతివేత్తలము కావున ఆ ఉపాయము అవలంబింతము ఈ వ్యాఘ్రాది జంతువులు వర్ణమాత్రమున మోసపోయి నక్క అని ఎరుగక దీనిని రాజుగా గుర్తించినవి కావున మనమందరము సంధ్యాకాలమున సమీపమునకెగి ఒక్కసారిగా గొప్ప ధ్వని చేయుదము మన కూతలు విని జాతి స్వభావము రాచనక్కయు కూయును కూత కోతవలన అది జంబుకమే అని వ్యాఘ్రాది జంతువులు ఎరుంగగలవు అని పలికెను అనంతరము అవి అన్నయూ అనుకున్నట్లు చేరి కోతలకు మొదలెడగాని నీలివర్ణ జంబుకమును కూయజొచ్చెను ఎవరికైనను స్వభావము దాటరానిది కుక్కను పసిడి గద్దె ఎక్కించినను అది చెప్పు కొరుకుకుంటూనే పిమ్మట ఆ సవ్వడి విని వ్యాఘ్రము నీలివర్ణపు సుర్గాలమును చంపివైచెను కావున ఆత్మపక్షము విడిచి పరపక్షమును చేరదీయరాదు అను మంత్రి మాటలు విని రాజహంస ఇట్లనియను ఈ సంగతి నిజమే అయినను ఈ సుఖము దూరం నుండి వచ్చి ఉన్నది కావున దీనిని చూచుట ఉచితము దానించొచ్చు విషయము పిమ్మట ఆలోచింపవచ్చును చక్రవాకము ఆ మాటలు విని దూతను పంపుటయైనది దుర్గం సర్వసంసిద్ధము కావున సుఖమును పిలిచి మాటాడి పంపవచ్చును అనెను సుఖకాకములు కొలువు కొని కొనిరాబడెను ఉచితాసనమును కూర్చుండి కొంచెము తల ఎత్తి చిలుక ఓ హిరణ్య గర్భుడా మహారాజాధిరాజు చిత్రవర్ణుల వారు నీకు సంపదల సంపదలయందునూ కోరిక కలదేని త్వరితముగా వచ్చి నా చరణములకు నమస్కరింపుము లేదేని వెంటనే మరొక చోటికి లేచిపొమ్ము అని ఆజ్ఞాపించుచుండిరి అని పలికెను ఆ పలుకులకు హిరణ్య గర్భునకు కోపం వచ్చి ఈ దుష్టసుఖమును మెడబట్టి గెంటివేయి వారు ఎవరూ అప్పుడు కాకి కాకియైన మేఘవర్ణుడు లేచి ప్రభూ ఆజ్ఞయైనచో ఈ చిలుకను అనెను సర్వజ్ఞుడు అప్పుడు రాజును కాకమును వారించి ప్రభుతో ఇట్లనియను పెద్దలు లేని సభ సభనిపించుకోనదు ధర్మమును పలుకువారే పెద్దలనబడుదురు ధర్మము సత్యమును ఉండదు మిషతో కూడిన అది సత్యము కానేరదని పెద్దలు వచింతురు ఇచట సందేశ ప్రతి సందేశములు నడుపును కావున దూత ఎట్టివాడైనను వధ్యుడు కాడు కత్తులు చూపి బెదిరించుచున్నను దూత యదార్థము వచింపక తప్పదు దూతవాక్యముల వలన తన హీనత్వమును పరుల యున్నతిని గాని భావింపరాదు చక్రవాకమాడిన ఈ హితమును విన్న పిదప హంసకాకములు లేచి కదలెను చక్రవాకము చిలుకను పిలిచి ఆదరించి బంగారు నగలు మున్నగు కానుకలిచ్చి పంపెను ఇట్లు రాయబారము నడిపి చిలుక మీదికి పోయి తన రాజునకు వందనమాచరించెను విశేషమేమి అని రాజు ప్రశ్నింప సంగ్రహముగా చెప్పుచున్నాను వినుము వెంటనే యుద్ధ ప్రయత్నము చేయవలేను ఆ కర్పూర దేశము స్వర్గములోని యొక్క భాగమని తోచినది దాని రాజు అపర శశీపతియే ఇంతకుమించి వర్ణించుట కష్టము అని విన్నవించను అనంతరము రాజు పెద్దలందరినూ రావించి వారితో మంత్రాలోచన కూర్చుండి ఇటులనెను ఇప్పుడు సంభవించిన యుద్ధము విషయమున కర్తవ్యమేమో ఆలోచించి తెలుపుడు యుద్ధము మాత్రము తప్పదు ఏలయన బ్రాహ్మణుల సంతుష్టి లేకున్న లజ్జాహీనయగు కుల చెడిపోవుదురు మహీపాలు సంతృష్టి ఉన్నచో లజ్జావతులకు వలె చెడిపోవుదురు ఆ పలుకులు విని దూరదర్శియను గ్రద్ద ఇట్లనెను రాజా వ్యసనము చెంది యుద్ధమునే ముఖ్యముగా కోరుకునరాదు యుద్ధమున ప్రయోజనములు మూడు భూమి మిత్రుడు ధనము ఈ మూడిటిలో ఏ ఒకటి అయినా తప్పక లభించునను నిశ్చయమున్న ఎడల యుద్ధము అనరించుటలో తప్పులేదు మాటలు విని రాజు ముందు మంత్రి నా బలము గుర్తింపవలేను అప్పుడు దీని ఉపయోగము నెరుగులడు అనంతరము దైవజ్ఞును పిలిచి ముహూర్త నిర్ణయము ఓనరింపదగును అని పలికెను దానికి మంత్రి ఒకవేళ యుద్ధమే నిశ్చయింపబడినను వెంటనే దండెత్తుట యుచితము కాదు శత్రుబలము పరిశీలింపక యుద్ధమునకు చొరవసేవారు ఖడ్గదారుల యాలింగనము తప్పక పొందగలరు అనెను అప్పుడు రాజు మంత్రి ఏమైనా ఇక నాకు ఉత్సాహభంగము కల్పింపక శత్రు విజయమునకు ఉపాయము ఎరింగింపుము నావుడు సరే చెప్పుచున్నాను అది అనుష్ఠింపబడినప్పుడు తప్పక ఫలితము చేకూరును ఆచరణములేని మంత్రాలోచనము నిరుపయోగము ఔషధము పేరు చెప్పిన మాత్రాన రోగము కుదురదు కదా ప్రభువుల యాజ్ఞ దాటరానిది నద్యద్రివనదుర్గములలో ఎచ్చటెచ్చట భయమునకు అవకాశమున్నదో నచట సేనానులు వ్యూహములు పన్నుకునియుండవలయను సర్వసేనాని ముఖ్యులకు వీరులతో ముందుగా ఏగవలయను కోశము ఉభయ పార్శ్వములయందు గుర్రములు వాని కిరువైపుల రథములు వాని ఏనుగులు వాని పక్క పదాతులు వెనుక సేనాపతులు ఉండి కిన్నులను ఓదార్చుచుండను రాజునకు కోశము ముఖ్యము కోశములేని రాజునకు రాజ్యము ఒక్కనాటికి నిలువదు నిలవదు మానవుడు ఇంకొక ఎట్టి మానవునకు దాసుడు కాజాలడు ధనమునకే దాసుడని నమ్ముము గౌరవ గౌరవములకు కలిమిలేములే కారణము సకల సేనలకు గజములు ముఖ్యములు గజము తన అవయవముల చేతనే ఎష్టాయుధమనబడును అశ్వములు సేనకు ప్రాకారము వంటివి కావున అధికముగు గుర్రపు గల వానికి విజయము తప్పదు అధిరోహించి యుద్ధము చేయువారిని దేవతలైనా జయింపలేరు దూరమందలి శత్రువులను వారికి చేతిలోనివారే సైనికులకు బహుమానములు అసంగవలేను అట్లు చేసిన వారు ద్విగుణమ ఉత్సాహముతో యుద్ధము చేయుదురు శత్రువులలో భేదము పుట్టించుటకు జ్ఞాతిని మించిన ఉపాయము లేదు కావున ఎట్లయినా శత్రువునకు దాయాదునొకని లేవదీయవలేను యువరాజును యువరాజునుగాని ముఖ్యమంత్రినిగాని లోబరుచుకునవలేను దానివలన వారిలో అంతర్ద్వేషము రగులుకొను అహితులు తమలో తాము విరోధించుకును వలన మిక్కిలి మేలు కలుగును ఈ అర్థము వివరించు కథ యొక్కటి కలదు నీకు దానిని చెప్పుదును వినుము చోర బ్రహ్మరాక్షసులు కలహించుకుని ఇంటి యజమానునకు మేలు చేసిన కథ ఒకనొక యగ్రహారంభున కర్మవిధుడైన ఒక బ్రాహ్మణోత్తముడు ఆతడు హోమక్రియాదుల నిమిత్తము రెండు ప్రశస్తమైన గోవులను కొని వాణి చక్కగా మేపుచుండెను ఆ గోవులను ఎట్లైనా అపహరింపవలైన ఒక దొంగ తగిన సమయమునకై నిరీక్షించుచుండెను ఒకనాడు ఆకసమున మబ్బులు క్రమ్మి సన్నని రాలుచుండెను అప్పుడు అర్ధరాత్రము కూడా నయ్యి ఉండుట వలన చీకటి మరింత దట్టముగా నుండెను మనుష్య సంచారము ఎచటనూ లేదు గోవులను దొంగలించి పోవటకు ఇదే మంచి ఎదనని ఊహించి దొంగ బ్రాహ్మణునింటికి మెలమెల్లగా అరుగుచుండెను ఆ చీకటిలో అట్లు కొంత దూరము పోయిన అనంతరము ఎదురుగా వచ్చుచున్న ఎవడో ఒక వ్యక్తి ఆ దొంగకు తగులుకొనెను చోరుడు కొంచెము బెదిరి ఎవ్వడు నీవని ప్రశ్నించెను నేను బ్రహ్మరాక్షసుడను నన్ను తాకగలిగినంత ఘనుడవైన నీవెవ్వడవు అని అతడు తిరిగి ప్రశ్నించెను నేను దొంగను లెమ్ము అని ఆ చోరుడు పలుకగా ఇంత ప్రొద్దువయి అచటికేగుచుంటివి అని ఆ బ్రహ్మరాక్షసును అడిగాను ఈ గ్రామమున ఒక బ్రాహ్మణోత్తముడు కలడు అతని కడ ప్రశస్తములైన రెండు ధేనువులు కలవు వాని అపహరించుటకై పోవుచుంటినని దొంగ బదులు చెప్పాను నేను కూడా ఆ బ్రాహ్మణుని పట్టుటకై పోవుచుంటిని మనమిరువురమూ కలిసే పోవదము రమ్ము అని ఆ బ్రహ్మరాక్షసుడు పలికాను ఈ విధమున వారిరువురూ నడచి నడిచి ఆ భూసురుని ఇంటి దరికెగిరి గృహద్వారముకడ నిలిచి బ్రహ్మరాక్షసుడు చోరునితో నేను ముందుగా పోయి ఆ బ్రాహ్మణుని పట్టి లేపుదును ఆతడు నాకింత భుక్తియుడి పంపును అనంతరము నీవు గోవులను తోలుకొని పొమ్ము అని పలికను దానికి అంగీకరింపక ఆ చోరుడు ఇట్లనిను నీవు ముందుగానే ఆ బాపని మేలుకొలిపినా ఇక నేను గోవుల తోలుకొని పోవుట ఆ ఇంటివారు పొరుగువారు మేలుకొన్న గోవులను విడిచి నేను పలాయనము అనరింపవలసి వచ్చును కావున నేను ముందుగా తోలుకొని శీఘ్రముగా ఊరు విడిచిపోవదును అనంతరము ఆ బ్రాహ్మణుని పట్టుకుని నీ కోరిక ఈడేర్చుకును ఈ విధముగా మాట మీద మాట వచ్చి వారిరువరకు కలహము ముదిరిను వారి రొదకి ఇంటిలో నిదరించుచున్న బ్రాహ్మణునకు మెలకు కలిగెను అతడు వెంటనే లేచి ద్వారము కడకు వచ్చి తలుపు తీయకుండగానే అర్ధరాత్రి సమయమున వచ్చి మా వాకిట కలహమాడుచున్న వారెవ్వరు అని ప్రశ్నించెను ఈతడు బ్రహ్మరాక్షసుడు నిన్ను బట్టి బాధించుటకై అతను చూచుకుని వచ్చినాడు అని చోరుడు ప్రత్యుత్తరమిచ్చను ఈతడు దొంగ నీ గోద్వయమును దొంగిలించి పోవుటకు ఈ అర్ధరాత్రమును వచ్చి ఉన్నాడు అని బ్రహ్మరాక్షసుడు బదులు పలికాను బ్రాహ్మణుడు వారి సమాధానముల వలన సంగతి అంతయు గ్రహించను వెంటనే ఎలుగెత్తి పిశాచోచ్చాటన మంత్రములు పఠించను వాని ప్రభావమున అతట నిలువలేక ఆ బ్రహ్మరాక్షసుడు పారిపోయాను ఎవరైనా మేలుకొన్నా తన్ను పట్టుకుందునని ఆ చోరుడు సందులంబడి పలాయన మనరించెను ఇట్లు మంత్రి చెప్పిన కథ ఆలించి రాజు ఇట్లనియను వేయి మాటలేల ఆత్మోదయము పరుల క్షీణత అను రెండు తెరంగులు కలదియే నీతి ఆ రెండింటినీ ఎరుగజాలువాడు ఇంద్రపదవిని అందగలుగును అని వచించను పిదప దైవజ్ఞుడున ముహూర్తమున దండయాత్రకు బయలుదేరను అతట హిరణ్యగర్భుడు అంపిన దూత తిరిగి వచ్చి ప్రభూ రాజుకు చిత్రవర్ణుడు దండెత్తి వచ్చి మలయపర్వతపు చర్యల్లో విడిసి ఉన్నాడు ప్రతిక్షణము లేక దుర్గశోధనము చేయవలయను మహామంత్రి మహామంత్రియ గురుధ్రము విశ్వాసపాత్రుడగు ఒకనితో ముచ్చటించుచుండా వింటిని మన దుర్గమున ఈవరకే శత్రువలచే వాడు ఒకడున్నట్లు నాకు అవగతమైనది నావుడు ఆ మాట ఎందుకుని చక్రవాకము ప్రభూ అట్లు నియోగింపబడినది కాకమే కాని వేరుండు కాదు అనిను అప్పుడు రాజు అట్లెన్నడనూ కాదు అదే కదా చిలుకన చంపుటకు సిద్ధపడినది మరియు చిలుక ఇతడికి వచ్చిన నాటి నుండి అది యుద్ధమునకు కాలు దువ్వుచుండెను నావుడు మంత్రి అయినను నూతనాగంతకుడు నమ్మదగడు ఈ అర్థమును ఎరింగించు కథ ఒకటి కలదు నీకది ఎరింగించదను వినుము నూతనాగంతకుని నమ్మి చెడిన మంద విసర్పిణి కథ మంద విసర్పిణి అను పేరుగల ఒక చీరపేను శయ్యం చేరి ఎచటికీ పోక చిరకాలము నివసించియుండెను రాజు గాఢ నిద్రావసుడై ఉన్న సమయమున గ్రోలుచుండెను ఒకనాడు డిండికమను పేరుగల నల్లి ఆ రాజశయ్య చేరి చీరపేణితో ఇట్లన్నెను నీ పాదములకు మరొక్కెదను నేటి నుండి నీ వాడను నీ చుట్టముగా భావించి నన్ను కాపాడము ఆ మాటలు విని విసర్పిణి ఈ విధముగా స్తోత్రము చెయ్యనేలా నా పుణ్యము వలన ఇచడికి వచ్చితివి నా వంశము పావనమైనది నేని రాజశ్రేష్ఠుని పానుపున సుఖినంటిని నన్నేమి కోరదలసి ఇచడికి వచ్చితివి నాకిచట ఏమి ఐశ్వర్యము కలదని ఎంచితివి అని పలుకగా ఆ డిండికము ఇట్లనియను యాచకుడు తన అవసరము కలది యాచించును గాని ఎదుటివా అని కలిమిలేములు పాటించ జాలడు ధనాపేక్షసే మిక్కిలి అరచును గాని ఈతడు లోభి ఆతడు దాత అని ఎరుంగలేడు విత్తముంగోరి సభలలో ఉపన్యసింపబోమును గాని తన విద్య చాలదని గుర్తింపజాలడు డాబుగానున్న వాని నెల్లా చేరి నేర్పుకొలది మాటలాడి విత్తమడుగును ఏదాతయైనా ఇచ్చినా సంతసించును లోభియ ఏమియూ ఈయకున్నా చిన్నబోవును మాటల సందర్భమును చెప్పిదని గాని అర్థము యాచింపదలచి రాలేదు నాకు నీవు చేయవలయు సాయము ఆహారమసుగుట మాత్రమే పూర్వము నేను చెనటులగు మానవుల రక్తం త్రాగుచుంటిని ఎన్నడూ మహీపతుల రక్తము గ్రోలి ఉండలేదు అందువలన నాకు సంపూర్ణ సంతృప్తి కలగలేదు ఆ కోరిక నెరవేర్చుకున్నటకై నేడు నీ దర్శనమునకు వచ్చితిని కావున నా అభిమతం అంగీకరించి నన్ను సంతోషపెట్టుము నాకిట్టి అభిలాష పుట్టుటకు కారణమేమనా రాజులు మహాభోగులు అమూల్యములై రసవంతములైన బహువిధ భోజ్య పదార్థములు వారు భక్షింతురు మిక్కిలి పరిమళము గల రకరకములైన సుగంధ ద్రవ్యములను ఉపయోగింతురు అనుదినము విలాసభతులైన కోమలాంగులతో సకల సుఖములు అనుభవింతురు అట్టివారి రుధిరపానమునకే ఎన్నియో తావుల తిరిగియుంటిని ఇంతవరకు నా అభిలాషము సిద్ధింపలేదు డిండికము మాటలు విని జాలిగొని దాని అభిలాషకు అంగీకరించి మంద విసర్పిణి ఇట్లనెను కడు జాగరూకతతో వర్తింపము వేగిరిపాటు చెంది కార్యహాని తెచ్చుకొనకము రాజు గాఢనిద్రా పరవశుడయ్యున్న తరి ఆతని రక్తము గ్రోలి తటాలను తప్పుకొనవలేను ఉపాయ ఉపాయమెరుగుక కకృతిపడి సంధ్యజామున అతని కరచనయడలా మనకు ప్రమాదము కలుగవచ్చును ఇట్లు బోధించని అనంతరము మంద విసర్పిణియు డిండికము ఆ శయ్యందు ప్రీతితో నుండెను కొంతసేపైన తరువాత చీరపైను కొనుకు తీసెను అప్పుడు అభిలాష నిలుపుకొనలేక ఆ నల్లి సంధ్యజాముననే భూమీసుని కరచెను అంతటి నిద్రాశూన్యుడయ్యున్న ఆ రాజు అదరిపడి పాదములొత్తుచున్న సేవకులతో దీపము తెచ్చి చూడు నా దేహమును తేలుకుట్టినట్లైనది అని పలికిన సేవకులు దీపము తెచ్చినంతలో డిండికము కడువేగముగా మంచపు పట్టి రంధ్రములోకి పోయి దాగుకొన్న సేవకులు దాని కనుగొనక పాన్పు ఏమియు ఎరుగక కొనుకుచున్న మంద విసర్పిణిని చంపివైచిరి కావున నూతనాగంతకుని నమ్మి చేరదీయరాదు రాజు ఆగంతుకులు ఒకప్పుడు మహోపకారం చేయగలరు పరుడైన ఒకప్పుడు మేలు కూర్చు బంధువగును బంధువు ఒకప్పుడు పరుడే కీడు అనుంచును స్వశరీరమున జనను వ్యాధి అపాయకరము అడవిలో పుట్టినదైనను ఔషధి మేలు శూద్రక మహారాజును అచరికాలమునని తన కుమారుని ప్రాణములొసగి కాపాడబోయెను కథ వినిచిదను వినుము వీరవరుడు తన కుమారుని శూద్రక మహారాజును కాపాడబోయిన కథ నేను పూర్వము శూద్రక మహారాజు క్రీడా సరస్సు నందలి కర్పూర కేళియను రాజహంస కర్పూర మంజరిపై వలపు కలిగి యుంటిని అప్పుడు అతడికి వీరవరుడును ఒక మహారాజపుత్రుడు ఏ దేశము నుండియో వచ్చి రాజద్వారమునొద్దకు వెళ్లి ద్వారపాలకునితో తానొక రాజపుత్రుడననియు రాజదర్శనమునకే వచ్చిననియూ చెప్పెను రాజపాలకుడు అతనిని రాజదర్శనమునకు కొంబోయాను వీరవరుడు ప్రభు ఈ సేవకుని సేవ తమకు అంగీకారమగుచో దినమునకు ఐదు వందల సువర్ణముల జీతము ఏర్పరపుడని కోరిను దానికి రాజు నీ యొద్ద గల సరకేమి అని ప్రశ్నింప అతడు రెండు బాహువులు ఒక ఖడ్గము అని పలికెను అంతమాత్రము చాలదని రాజనగా వీరవరుడు కదలిపోయాను అప్పుడు మంత్రి నాలుగు రోజుల వేతనమిచ్చి అతని సామర్థ్యమును ఎరుంగవచ్చు అని పలుక రాజు వీరవరుని పిలిపించి తాంబూలముతో పంచశత సువర్ణములు అసగెను ఆ సొమ్ము తీసుకుని అతడు దేవబ్రాహ్మణుల నిమిత్తము అందు సగము ఖర్చు పెట్టెను మిగిలిన దానిలో సగము దీనులకొసగెను మిగిలినది భోజ్య వస్తువులకు విలాస వస్తువులకు ఉపయోగించెను ఇట్లు నిత్యకృత్య మనరించుచు కత్తి చేతబూని రేయింబ రాజద్వారమును కనిపెట్టుకుని సేవించుచుండెను రాజు సెలవైనపుడు మాత్రమే ఇంటికి ఏగుచుండెను పిమ్మట ఒకనాటి రాత్రి రాజునకొక రోదన ధ్వని వినబడెను ద్వారమందున్న వీరెవరిని పిలిచి ఆ రోదనమేమో తెలుసుకుని రమ్మనెను వీరవరుడు సెలవు గైకుని వెడలిన పిమ్మట గాఢాంధకారమున ఈ రాకమురిని పంపితిని నేను ఈతని వెంటనేగి విషయమును తెలుసుకొందునని తలచి శూద్రక మహారాజును బయలుదేరిను వేరవరుడు అట్లు వెడలి రూపయవ్వన సంపన్నురాలను సర్వాలంకారములను ధరించినదియు అగు ఒక సుందరిన్ గాంచి నీ వెబ్బతెవు ఎలా ఏడ్చుచుంటివి అని అడిగను నేనీ శూద్రకుని రాజ్యలక్ష్మిని చిరకాలము నుండి ఈతని బాహువుల నీడను సుఖముగా యుంటిని ఇప్పుడు వేరొక చోటికి పోవలసి వచ్చినది అని ఆమె బదులు పలుకగా వీరవరుడు అపాయమున్న చోట ఉపాయం కూడా నుండును కావున నీ విచటనే యుండుకు తగు ఉపాయమేమైనా తెలుపుమని మరలా ముప్పది రెండు శుభలక్షణములతో కూడిన నీ సుతుడకు శక్తిధరుని నీవు భగవతి యగు సర్వమంగళకు బలి అసంగినిచో చోట కదలక చిరకాలము సుఖముగా నివసింపగలను అని పలికి ఆమె అంతర్ధానమయ్యను వీరవరుడు అంతట ఇంటికెగి నిద్రించుచున్న సతిని సుతుని మేలుకొలిపెను వారు మేలుకొని లేచి కూర్చుండిరి వీరవరుడు రాజ్యలక్ష్మి తెలిపిన సంగతి అంతయు వారికి పూస గుర్చినట్లు వివరించెను అది విని ఆనందముతో శక్తిధరుడు స్వామిని రాజ్యమును కాపాడు నిమిత్తము వలన నేను మిక్కిలి ధన్యుడను ఇందులోకి ఆలసింపనేలా ప్రాజ్ఞుడు సకల సంపదలను తుదకు జీవితమును పరార్థమై విడవగలడు వినాశం ఎప్పుడో ఒకప్పుడు తప్పనప్పుడు ఇట్టి వినియోగము మేలు కదా అని ఆ విని అతని తల్లి ఇట్లు పలికెను ప్రభువునద్ద గొప్ప జీతము తీసుకొనుచు సమయము వచ్చినప్పుడు ఇట్టి ఉపకారం చేయకున్న అతని రుణము ఇంకే విధమున తీర్పగలము అనంతరము అందరూ కలిసి సర్వమంగళాలయమునకు వెళ్లిరి అతడి దేవుని పూజించి వీరవరుడు తల్లి ప్రసన్నురాలవు కమ్ము నీవి కానుకను స్వీకరించి శూద్రక మహారాజునకు శాశ్వత జయమును కూర్పుము అని ప్రార్థించి సుతిని తలనరికిబైచెను పిమ్మట అతడు ఇటులు చింతించెను వేతనము తీసుకున్నందుకు రాజ రుణము తీరినది ఇక అపుత్రకుడని జీవించుట దుష్కరము అని తలపోసి తన శిరమను కూడా ఖండించుకొని పతిసుత శోకమునకు తాళజాలక సతియు అటులే ఒనరించెను చాటునుండి అది ఎంతయో చూచుచున్న రాజు ఇటుల ఇటులాలోచించెను నా బోటి క్షుద్రులు అనేకులు జనించుచుండిరి గిట్టుచుండిరి ఈతనికి సాటి రాదగు వారు భూత భవిష్యద్వర్తమానముల్లో ఎవ్వరూ ఉండరు ఈతడు చనిపోయినప్పుడు నాకు రాజ్యముండియూ నిరుపయోగము అని తలచి శూద్రకుడు తన శిరము ఛేదించుకొనుటకే కత్తి ఎత్తెను అప్పుడు భగవతి యొక్క సర్వమంగళ శూద్రకుని చేయి పట్టుకుని నిలిపి కుమారా నీ సాహసమునకు మెచ్చి నీ ఎడ ప్రసన్నురాలనైతిని మరణానంతరమైన నీ రాజ్యమునకు ఏ హానియూ కలగదు నావుడు రాజు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి నాకిక రాజ్యమేలా జీవితము మాత్రమేలా నీకు నా ఎందు కరుణ కలదేని నా ఆయుశేషమును గ్రహించి వీరవరుడు సతీసుత సమేతముగా జీవించినట్లు అనుగ్రహింపు కానిచో నా గతికి నన్ను వదలము అని వేడుకొనిను రాజు మాటలు విని ఆమె కుమార నీ సేవక వాత్సల్యమునకు నీ ఎడ కడు సంతుష్టురాల నైతిని పొమ్ము విజయమునందుము ఈ వీరవరుడును ఆలుబిడ్డలతో జీవించును అని పలికి అదృశ్యురాలయ్యను అనంతరము వీరవరుడు కుటుంబంతో కూడి ఇంటికి పోయేను రాజును వారలకు తెలియకుండా శీఘ్రముగా అంతిపురము చేరిను మరునాడు ఉదయమున రాజు ద్వారమందున్న వీరవరుని చూచెను ప్రభు ఆ ఏడ్చుచున్నయామే నన్ను చూచి అదృశ్యురాలయ్యను మరొక విశేషమేమయో లేదు అని అతడు ప్రభువునకు విన్నవించెను ఆ పలుకులు విని ఈతడు ఎంతటి మహాసత్వసంపన్నుడు ఈతని నేమని కొనియాడును తన ఆత్మస్థుతి చేసికొనక ప్రియవాక్యములు పలుకుచు దానగుణము గలవాడై అపాత్రుని కొసగక నిష్ఠురోక్తుల మహాపురుష లక్షణములన్నీయు ఈ తన యందున్నవి అని రాజు తలపోసి పిమ్మట శిష్టసభను సమావేశపరిచి జరిగిన ఆ వృత్తాంతము తెలిపి పొగడి వీరవర్ణకు కానుకగా కర్ణాటక రాజ్యం అసంగిను కావున ఆగంతుడైన మాత్రమున జాతి మాత్ర దుష్టుడైనంత మాత్రమున అట్లనరాదు వారిలో ఉత్తమ మధ్యమ అధములుండవచ్చును అని హిరణ్యగర్భుడు వినిపింపగా మంత్రి చక్రవాకము నేను ఎవ్వడు అకార్యము జరుగుచుండా అది కర్తవ్యముగా అంగీకరించునో వాడు దుర్మంత్రి అనబడును అకార్యమునకు అంగీకరించి ప్రభువునకు నాశకారకుడు అగుటకన్నా ప్రభువునకు తాత్కాలిక మనోదుఖము కలిగించిననూ తప్పు కానేరదు వైద్యుడు గురువు మంత్రి అను మూవురు ఏ రాజుకడ ముఖప్రీతి కలిగించు మాటలాడుదురో ఆ రేడు శరీరము ధర్మము శరీరమునుడియూ కోశము కోశమునుండియూ భ్రష్టుడై నశించుచున్నాడు పుణ్యవశమున ఎవ్వరికో లభించిన అర్థము నాకును దొరకును అనుకొనదగదు నిధులు దొరకునన్న ఆశతో భిక్షుకుని చంపి ఒక మంగలి హాని హానించెందెను కథ వివరింతును అవధరింపు క్షపణకులను కొట్టి నిధులు పొందిన క్షత్రియుని గాధ అయోధ్యా నగరమున చూడామణి అను క్షత్రియుడు ఒక్కడుండెను ఆతడు ధనమును కోరి కడు శ్రమను కోర్చి చాలా కాలము శివుని ఆరాధించెను కొంతకాలమునకు అతని పాపములు నశించుటవలన ఈశ్వరుని పనుపున కుబేరుడు అతని కలలో కానబడి నీవు ఉదయము క్షౌరము గావించుకుని దుడ్డుకర్ర ఒకటి చేతబట్టుకుని ఇంటియందు సడిగాకుండా నుండుము అప్పుడే వీధిని వచ్చు ఒక భిక్షకుని చూడగలవు అతని పట్ల ఎంతమాత్రమూ జాలి తలపక ఈ దండముచే అతని కొట్టుము అనంతరము ఆ భిక్షుకుడు గిన్నెగా మారిపోవును దానితో నీవు యావజ్జీవము సుఖింపవచ్చునని పలికెను చూడామణికి క్షౌరము వచ్చిన మంగలి ఇది అంతయో చూచి నిధులు దొరకవలనన్నా ఇది ఉపాయము కాబోలును నేను అటులే చేసి సంపదలను ఆర్జింతును అని తలచి దండము చేతబట్టి ప్రతిదినము భిక్షుకుని రాకకై ఎదురు చూచుచుండిను ఒకనాడు దురదృష్టవంతుడుకు ఒక భిక్షుకుడు రాగా అతని చావమోదెను ఆ అపరాధమునకు రాజపురుషులు ఆ మంగల్ని కొనిపోయి ఉరితీసిరి అట్లు మంత్రి చెప్పిన కథ విని రాజు పూర్వపు కథలు చెప్పుకొని ఒకడు విశ్వాసఘాతకుడో అకారణ బంధువో నిర్ణయించుట తేలిక కాదు సరే అది అటుండనిమ్మో శత్రురాజు చిత్రకర్ణుడు మలయపర్వతమును నుచో ఇప్పుడేమి చేయదగును అని ప్రశ్నింప మంత్రి ప్రభు మనము పంపిన దూత వలన చిత్రవర్ణుడు అతని మహామంత్రియగు గు్రము సలహాను గౌరవించుటలేదని వింటిని కావున సులభముగా తలపు లుబ్ధుడు క్రూరుడు అలసుడు అసత్యవంతుడు పొరపడువాడు భీరుడు చంచలడు మూఢుడు యోధులను అవమానించేవాడు అగు శత్రువు సులభముగా జయింపబడునని పెద్దల వచనము కావున అతడు మన కోటను అరికట్టకముందే నద్యద్రి వనమార్గములయందు వాని బలములను హతమార్చుటకు సారస్వతాది సేనాపతులను నియోగింపవలయను దూర ప్రయాణముచే అలసిన వాని నద్యద్రి వనముల చిక్కుకున్న వానిని ఘోరాగ్నికి పాలుపడిన వాని ఆకలి దప్పులకు లోనైన వానిని వ్యాధుల చేతను దుర్భిక్షముల చేతను పీడింపబడిన వాని దోపిడిగాంట్ర బాధకు లోనైన వాణిని మీదబడి నాశనము చేయవలయనని ఆర్యులందరు శత్రువుల మీద పడుదలైన భయమున రాత్రి అంతయు మేలుకొని పగలు సైనికులందరూ నిద్రింప తానును నిద్రించు శత్రువును చుట్టుముట్టి చంపివేయవలేను ఆర్యుల వచనము కావున ఆ విధముగా ప్రమాదములకు పాలైన శత్రుసేన జొచ్చి రేయింబవళ్లు మన సేనానులు చంపగలరు అని వచించను ఆ ప్రకారము కావింపగా చిత్రవర్ణుని సైనికులు సేనానులు పెక్కుమంది మరణించిరి చిత్రవర్ణుడు అప్పుడు మిక్కిలి కలతనుంది తన మంత్రియగు దూరదర్శికి ఇట్లనియే పూజ్యుడా ఇట్టి సమయమున తగునా నా ఎందు అపరాధమేదైనా కలదా రాజ్యము లభించినదని గర్వముతో నడువు తగదు ముసలితనము సౌందర్యమును హరించినట్లు వినయము సంపదలను హరించును శక్తివంతుడు సంపదల నందును పద్యము కోరువాడే నీరోగత నందును అరోగ్య సుఖమునందును కృషి గలవాడు విద్యల కాని వినయవంతుడు ధర్మము అర్థము యశము కూడా నొందగలడు నా నేను జల సమీపమున నుండి వృక్షము పల్లవ కుసుమ ఫలములతో ఒప్పారినట్లు రాజు తాను అవిద్వాంసుడైనను విద్యావృద్ధులను సేవించి గొప్ప సంపదలను నొందగలడు మరియు మద్యపానము స్త్రీ వ్యామోహము వేట జూదము అర్ధదూషణము మాట బిరుసుతనము దండనము అనునవి రాజులకు ఉండరాని సప్త వ్యసనములు కేవలము సాహసము వలన గాని కేవలము ఉపాయముల వలన గాని ఉన్నత సంపదలు కలుగువు సమయానుగుణముగా నీతి శౌర్యములు చూపువారికి సంపదలు తమంత తామే చేరును నీవు సేనలయందల ఉత్సాహము చూచి అతి అతిసాహసరించి నేను ఉపదేశించిన మంత్రాలోచనమునందు అనాదరమునూ వాక్పారుష్యమును చూపితివి ఆ అవినీతికి ఫలము ఇప్పుడు అనుభవించుచుంటివి దుర్మంత్రము కలవానిని నీతి దోషములు తాకును అపధ్యము భుజించువానిని రోగములు ఆశ్రయించును శ్రీగర్వితుని మృత్యువు సమీపింపక మానదు స్త్రీవాంఛలు ఎవ్వనికి పరితాపము కూర్పకుండును ముదమును విషాదము శరత్కాలమును హిమాగమము సూర్యుడు చీకటిని కృతజ్ఞత సుకృతమును మైత్రి దుఃఖమును నీతి ఆపదలను హరించిన విధమున సమృద్ధమైన సంపదలను కూడా దుర్నీతి నాశనము చేయును అని పలికి మనమున ఇట్లు తలపోసెను రాజిపుడు ప్రజ్ఞాహీనుడయ్యను కాకున్నచో నీతి శాస్త్రమును వెన్నెలను వాక్కులనడి చేత చెడగొట్టున ఎవ్వానికి సహజముగా ప్రజ్ఞయుండదో వానికి శాస్త్రము ఏమి మేలు చేయగలదు లోచనములు లేనివానికి అద్దము ఉపయోగింపదు కదా అని ఆలోచించి యువరకుండెను పిమ్మట రాజు దోసిలొగ్గి పూజ్యుడా నా తప్పు సైరింపు నేను మిగిలిన సేనతో మరలా వింధ్యాచలము చేరు ఉపాయము తెలుపుము నావుడు మంత్రి ఇక కోపముడిగి ఉపాయము వెదుకవలేను ఏలయన దేవతల గురుని గోవుల వెతుకవలేను బ్రాహ్మణుల దేవతలయందునూ రాజుల గోవులయందునూ బాల రాజులయందునూ బాలవృద్ధాతరులయందునూ కోపము సూపరాదని పెద్దల వచనము అని మనమును తర్కించి చిరునగవతో రాజునకు ఇట్ల నేను ప్రభు భీతి చందకము ఊరడిలము సన్నిపాత రోగము కుదుర్చుటలో వైద్యుల ప్రజ్ఞ వెల్లడి అగునట్లు చెడిన వ్యవహారములు చక్కబరచు పట్టునని మంత్రుల ప్రజ్ఞ వెల్లడి కావలేను అన్నయూ చక్కగా ఉన్నప్పుడు అందరూ పండితులే అగుదురు అజ్ఞులు సామాన్యపు యత్నములు ప్రారంభించి అవి నెరవేర్పలేక సతమతమగుచుందురు ప్రజ్ఞావంతులు మహాయత్నములను ఏ సంకోచమూ లేక నెరవేర్చుకొనగలరు కావున నీ ప్రతాపము వలననే కోటను భేదించి కీర్తి పరాక్రమ సహితముగా శీఘ్రకాలముననే వింధ్యపర్వతమునకు కొనిపోవగలను ఆ పలుకులు విని రాజు ప్రస్తుతము అత్యల్ప బలముతో అది ఎట్లు శక్యమగును అని అడిగెను దేవా సర్వము సమకూర్ను జయమందిచ్చగలవాడు కేవలము సూత్రములు పన్నుకొనుచు కూర్చుండరాదు కావున త్వరితముగా దుర్గము చుట్టుముట్టి అని మంత్రి బదులు పలికెను గూఢచారిగా పంపబడిన బకము హిరణ్య గర్భుని దగ్గరికి ఎగి ప్రభు అల్పమగు సేన కలిగియు రాజుకు చిత్రవర్ణుడు మంత్రి గుృధ్రము ఉపదేశించుటచే కోటను అరికట్టుచున్నాడు అని ఎరింగించను అప్పుడా రాయంచ సర్వజ్ఞ ఇప్పుడేమి చేయదగును అని మంత్రిని అడిగను మన సైనికులలో సారాసార పరిశీలనము చేసి అర్హతలను బట్టి సువర్ణ కానుకలు కానుకలొసగి వారిని ఉత్సాహపరుపవలేను ఒక్క కాని అయినా అనవసరముగా పోవునప్పుడు అది పదివేలుగా భావించి కాపాడవలేను కాలము వచ్చినప్పుడు కోట్ల కొలదీ ద్రవ్యమైనను గవ్వలవలే వెచ్చించుటకు వెనుకాడరాదు అనరించు రాజసింహుని లక్ష్మి ఎన్నడనూ వరించి యాగమున వివాహమున వ్యసనమున రిపునాశనమందు యశమును కలిగించు కార్యమున మిత్రులను సంపాదించుటయందు ప్రియురాండ్ర విషయమున నిర్ధనులకు బంధువలయడా ఈ ఎనిమిది సందర్భములలోనూ అతివ్యయమనే తలపక ఎంతయైనా వెచ్చింపవచ్చును కొలది ఖర్చునకు వెనదీసి సర్వనాశము తెచ్చుకునివాడు మూర్ఖుడు బుద్ధిమంతుడు ఎవ్వడైనను పన్నిచ్చుటకు జంకి భాండము విడిచిపోవునా అను చక్రవాకం సలహా విని ఈ విపరీత సమయమున దుబారా ఖర్చు తగున అని రాజహంస పలుక ప్రభు సంకోచింపక దానమానములచే యోధులను ఉత్సాహపరపము మనం ఎంత భద్రపరిచినను సమయం వచ్చినప్పుడు సంపద సంవ్యయమై పోవును గౌరవాభిమానములచే దుష్టులగు యోధులు అవలీలగా శత్రువల జయింపగలరు శీల సంపన్నులు ఉత్సాహవంతులు కృతనిశ్చయులు అగు సూర్యులు ఐదు వందల మంది ఉన్న ఎంత శత్రుసేననైనా చెండాడగలరు మరియు సత్యము శౌర్యము దయ త్యాగము అనునవి రాజునకు ఉండవలసిన మహాగుణములు ఈ అవి లేకున్నా వానికి నింద కలుగును ఇట్టి సమయములనే మంత్రుల మాట చేకొనదగును మేలుకీడులందు ఎవ్వడు పాల్గొనును అట్టి సచివుని నమ్మి ధనప్రాణములయందు ఉపయోగించుకొనవలయను ఎవని మంత్రి ధూర్తుడును స్త్రీయును అనుభవశూన్యుడగు చిన్నవాడు అగును అట్టి రాజు అవినీతి వాయువు తాకున కార్యసముద్రమును మునిగిపోయి తేలకుండును హర్షక్రలందు సమబుద్ధియు శాస్త్రార్థములయందు విశ్వాసము సేవకులయందు ఎప్పుడూ అనుపేక్షయు కలుగు రాజునకు ధరిత్రి ఎప్పుడునూ సంపదలను అసగును రాజు రాజుతోడవే అని తలచు మంత్రులను ఎన్నడూ అవమానింప జనదు అని పలుకుచుండును ఈ సమయమున మేఘవర్ణుడు వచ్చి నమస్కరించి ప్రభు యుద్ధము కోరి శత్రువు దుర్గద్వారము ఉన్నవాడు కావున దేవర ఇచ్చినచో వెలువడి నా పరాక్రమము చూపి ప్రభువుల బయటికి వెడలి యుద్ధము చేయదగిన ఎడల దుర్గమును ఆశ్రయించుట నిరుపయోగము నీటియందు ఎంత బలిష్టమైనను మొసలి బయటికి వచ్చినా నిర్వీర్యమై లొంగిపోవును మహాశూరమైన సింహము కూడా అడవి నుండి వెలువడి వెల్లడి తావులలో నక్కవలే చిక్కిపోవును మరియు ప్రభు స్వయముగా ఏగి యుద్ధము చూచెదరుగాక రాజు సేనలను ముందుంచుకుని పరిశీలన చేయుచూ యుద్ధము అనరింపవలేను స్వామి ప్రక్కనుండగా సింహవిక్రమము సింహ విక్రమము యుద్ధము అనంతరము అందరూ నేగి దుర్గద్వారమునద్ద సంగరము చేసిరి మరుచటి దినమున చిత్రవర్ణుడు గురుధ్రముతో ఆర్యా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకునవలసిన సమయము ఇదియే అనిను దానికి దీర్ఘదర్శి రాజా కాలమును సహింపనిదియు అత్యల్పమగునదియు మూర్ఖుడు వ్యసనవంతుడు నాయకుడుగా కలదియు గుప్తము కానిదియు భీరులకు యోధులు కలదియు అగుట దుర్గవ్యసనము అనబడును అది అతట ఎంతమాత్రమునూ కానరాదు భేదోపాయమును చిరకాలము ముట్టడించుటయు సమయమున పైబడుటయు తీవ్ర పౌరుషము చూపుటయు అను నాలుగును కోటను వశపరుచుకును ఉపాయములు ఈ విషయమున యథాశక్తిగా యత్నము చేయుచుంటినని పలికి చెవిలో ఇంకా ఏమియో చెప్పాను మరుచుటి దినమున సూర్యుడు మున్నే నలగడల నాలుగు యందు యుద్ధము జరుగుచుండగా కోట నడిమి గృహములందు ఒక్కసారిగా కాకులు అగ్ని ముట్టించినవి పిమ్మట కోట లొంగిపోయే కోట పడిపోయేను అని కోలాహలము విని మండుచున్న అగ్నిజ్వాలలు చూచి రాజహంస సైనికులను ఇతర దుర్గవాసులకు పక్షులన్నీ శీఘ్రముగా జలాశయ ప్రవేశమునర్చినవి మంత్రాలోచనము విక్రమము యుద్ధము పలాయనము సమయానుసారముగా సలుపువలిగాని వెనుదీయరాదు భక్తి సహజముగా మందగతయగు రాజహంస సారసద్విధేయుడే చిత్రవర్ణుని సేనాధిపతి యగు కుక్కుటముచే నిరోధింపబడిను అప్పుడు రాజహంస సేనాపతి నన్ను అనుసరించియుండి ఏల మరణమునకు ఎరయగుదువు నీవు శీఘ్రముగా నిపుడైనా తప్పించుకుని పోగలవు కావున అట్లు పోయి జలములు జొచ్చి అశువులు కాపాడుకొనుము నా కొమరుడు చూడమని అనువానిని సర్వజ్ఞుని సమ్మతితో రాజును అనరింపు నావుడు సారసము ఇట్లనీను ప్రభు ఇట్టి మాటలు విననొల్లను ప్రభువునకు చంద్ర దివాకరులు ఉన్నంతకాలము విజయము కలుగుగాక నేను తమ దుర్గమునకు అధికారిని నా రక్తమాంసములచే పూయబడిన ద్వారమార్గమును మాత్రమే శత్రువు దుర్గమును చొరబడగలడు మరియును దాతయు ఓరిమి కలవాడును గుణములు గ్రహింపగలవాడును అగు ప్రభువు ఎంత యదృష్టమునో గాని లభింపడు నావుడు రాజు అది సత్యమే అయినను సమర్థుడు పవిత్రుడు అనురాగవంతుడు అగు సేవకుడు దుర్లభుడు అనియను ప్రభు నుండి తొలగిన ఇక మరణ భయము లేకుండుట స్థిరమైనచో మరొక చోటికి పారిపోవచ్చును పుట్టిన ప్రతి ప్రాణికి మరణము ఎప్పుడో ఒకప్పుడు తప్పనిదైనప్పుడు యుద్ధము నుండి తప్పుకుని కీర్తి నేల మలినపరచకొనవలయెను గాలి తాకున కలుగు కెరటముల తిరుగుడిచేన ఏర్పడిన సుడిగుండము వలె క్షణభంగురమైన ఈ జన్మయందు పరుల నిమిత్తము జీవితమునర్పించే యోగము వలన కలుగును ప్రభువు అమాత్యుడు రాష్ట్రము కోట కోశము సేనా మిత్రుడు పౌరశ్రేణులు అన్నవి రాజ్యాంగములగు ప్రకృతులు అందు ప్రభుడవగు నీవు సర్వవిధములా ప్రకృతి వర్గము సంపూర్ణమయ్యను ప్రభువు లేనిదే నిల్వజాలదు వైద్యుడి ధన్వంతరి అయిన ఆయుర్దాయం లేనివాని విషయమును ఏమి చేయగలడు సూర్యుని అనుసరించి కమలము వికసించుట ముగుళించుట జరుగుచున్నట్లు రాజ అభ్యుదయమున ఉన్నప్పుడు ప్రజలు సుఖింతురు రాజు హానినొందునప్పుడు ప్రజలను కీడునొందుదురు అని పలుకుచుండగా కుక్కుటము వచ్చి రాజహంస శరీరమున వాడి అయిన గోళ్లతో పొడిచెను అప్పుడు సారసపక్షి శీఘ్రముగా రాజహంసను తన దేహమున దిడుకుని భద్రముగా సరోవర జలమందు ఉనిచెను అప్పుడు కుక్కుటములన్నీయూ చుట్టుముట్టి సారసము దేహమంతయును తూట్లు పడినట్లు పొడిచెను సారసమును తన విక్రమము చూపి సేనను చాలా వరకు అంతమొందించెను కుక్కుటములు లెక్కలేనన్ని ఒకటిచే అన్నీయూ కలిసి ముక్కులతో పొడిచి తుదకు సారసమును చంపివేచినవి అనంతరము చిత్రవర్ణుడు దుర్గమును జొచ్చి దుర్గమందల విస్తారమైన ద్రవ్యము తీసుకుని వండిజనులు జయజయధ్వనులు చేయుచుండ స్కంధావారము కేగెను విష్ణుశర్మ ఇట్లు చెప్పుచుండ రాజకుమారులు ఇట్లనిరి రాజహంస సేవయందు స్వదేహమును చేసి ప్రభువును రక్షించిన సారసపక్షి సుకృతము కడు శ్లాఘ్యము సర్వగోవులను ధేనువు నా కృతిగల వత్సముల పెక్కింటిని కనుచున్నవి కొమ్ములు మూపును తాకునట్టి ప్రశస్తమైన యాబోతు మాత్రము ఏ యొక్క గోవునకో జనించును నా విని విష్ణుశర్మ ఇట్లనియే విద్యాధర స్త్రీలు పరిజనమే కొలువ మహాసత్వము ఆ సారసము స్వర్గ సుఖము అనుభవించును యుద్ధమున ప్రభువు నిమిత్తమై దేశము నిమిత్తమై శరీరముల కోల్పోవునట్టి కృతజ్ఞునకు ప్రభుభక్తులు స్వర్గము నందుదురు పందతనము బహింపక యుద్ధరంగమున యెచ్చోట శత్రువులచే చంపబడిన సూర్యుడును అక్షయ పుణ్యలోకము నందును పరమహీపతుల కరితురంగ పదాతి సేనలతో ఎన్నడూ మీకు యుద్ధము సంభవింపుకుండును గాక నీతి మంత్ర వాయువులచే చెదరగొట్టబడి మీ వైరులు గిరిగహ్వరములను ఆశ్రయించురుగాక